మేషరాశి. అనుకున్న కార్యక్రమాలు వేగంగా పూర్తి కాగలవు. ఆదాయం సంతృప్తినిస్తుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. నూతన పరిచయాలు, దైవారాధనలో పాల్గొంటారు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు. వృషభరాశి. కుటుంబంలో కొంత ఒత్తిడులు. ముఖ్య కార్యక్రమాలలో జాప్యం. వృధా ఖర్చులు. వ్యాపారులు స్వల్ప లాభాల్ని అందుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యం. మిథున రాశి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కుటుంబంలో శుభకార్యాలు. కర్కాటకం. మీ కష్టం కొంత వృధా కాగలదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అస్వస్థత. ముఖ్య కార్యాలు నిదానిస్తాయి. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. సింహరాశి. అదనపు రాబడి ఉంటుంది. వాహన సౌఖ్యం. కీలక నిర్ణయాలు. కార్యజయం. శుభవర్తమానాలు. వివాదాలు కొన్ని తీరతాయి. వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కన్యా. ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి. బిందు వినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వస్తు లాభాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగుల యత్నాలు సఫలం. కాంట్రాక్టులు పొందుతారు. తులరాశి. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. కొన్ని కార్యాలలో అవాంతరాలు. అనారోగ్య సూచనలు. దూర ప్రయాణాలు. వ్యాపారులకు సామాన్య స్థితి. ఉద్యోగ మార్పులు. వృశ్చిక రాశి. చేపట్టిన కొన్ని కార్యాలు నిదానిస్తాయి. రాబడి కొంత తగ్గి నిరాశ చెందుతారు. బంధువుల నుంచి ఒత్తిడులు. స్వల్ప అస్వస్థత. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. ధనుర్రాశి. పాత సంఘటనలు నెమరువేసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు స్నేహితులతో సంతోషకరంగా గడుపుతారు. విందులు వినోదాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత స్థితి. మకర రాశి. విద్యార్థులకు నూతన అవకాశాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కుంభరాశి. ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ కొంత పెరుగుతుంది. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. అంచనాలలో పొరపాట్లు. మీనరాశి. దూర ప్రయాణాలు. కార్యక్రమాలలో జాప్యం. స్నేహితుల నుంచి ఒత్తిళ్లు. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారులు నిదానం పాటించాలి. ఉద్యోగులకు నిరుత్సాహం. దేవాలయ దర్శనాలు.